నిజమా? ముందుగా ప్యానెల్లో ఉన్న మన తోటి ప్యానలిస్టులు అందరికీ కూడా, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరికీ మీ 1990 ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కూటమి ప్రభుత్వం ఏర్పడింది. దానికి కూటమిని అధికారంలోకి రావాలి అంటే ప్రజల అందరి అభీష్టం మేరకు ప్రజలు ఓట్లు వేస్తేనే అంత పెద్ద 164 సీట్లు గెలుచుకోవడం జరిగింది. కాబట్టి ముందుగా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు రెడ్ బుక్ లోకి వద్దామండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నారు, కానీ ఆ రెడ్ బుక్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది గతంలో? గతంలో ఈ రోజు ఆయన పక్కన పెట్టుకొని తిరుగుతున్న వాళ్ళు ఎవరండి? చంద్రయ్య గారి నడి రోడ్డు మీద పేకప్ కోసిన వాళ్ళని, బాబాయిని గొడ్డల కోట్తో చంపిన వాళ్ళని, డ్రైవర్ ని డోర్ డెలివరీ చేసిన వాళ్ళని, అదే విశాఖపట్నంలో భూములు కబ్జాలు చేసిన వాళ్ళని, ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళు అక్కడ ఉండి మాట్లాడుతుంటే నిజంగా దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. డెమోక్రసీ, సేవ్ డెమోక్రసీ, నిజంగా అసలు ఆ మాట ఆయన నోట్లో ఉచ్చరిస్తుంటేనే మాకు దయ్యాలు వేదాలు వల్లించారనే మాట గతంలో ఎందుకు అన్నారు అది నిజం అనిపిస్తుంది. ఇకపోతే రెడ్ బుక్ లోకేష్ అన్న ప్రజల్లోకి వచ్చి పాదయాత్ర చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? ప్రజలందరూ ఈ రౌడీ రాజ్యంలో భయభ్రాంతులకు లోనై రోడ్ల మీద నడవడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్త చేసింది ఈయన ప్రభుత్వంలో కాదా? అప్పుడు కదా లోకేష్ అన్న రోడ్డు మీదకి వచ్చేసి ప్రజల్లోకి వెళ్ళిపోయి ప్రజలకు నేనున్నాను అనే భరోసా కల్పించి ఎవరైతే అరాచక అధికారులు ఎవరైతే ఉన్నారో, వైసీపీ డ్రెస్ వేసుకోకుండా ఖాకీ డ్రెస్ వేసుకొని వైసీపీ నాయకులకు అనుచరులుగా మారి వాళ్ళు రాష్ట్రంలో రావణ కాస్త జరుగుతుంటే శాంతి భద్రతలు అనేది పూర్తిగా క్షీణించిపోయిన సమయంలో ప్రజలు మాకు న్యాయం చేయండి మహాప్రభు, మాకు రక్షించిన వాళ్ళు ఎవరు మహాప్రభు అన్న సమయంలో లోకేష్ అన్న రోడ్డు మీదకు వచ్చి ఎవరైతే అధికారులు పోలీసు వాళ్ళు ముఖ్యంగా విచ్చలవిడిగా ప్రజల మీద ప్రవర్తిస్తూ దురుసుగా ప్రవర్తిస్తూ లాఠీ ఛార్జ్ చేస్తూ తప్పు చేసిన వాడిని కాపాడుకుంటూ బాధితుడినేమో శిక్షిస్తూ వస్తూ ఉంటే అప్పుడు రెడ్ బుక్ అనేది తీసి ఎవరైతే ఈ రోజు అక్రమంగా అరెస్టులు చేసి హింస పెడుతున్నారో వాళ్ళని ఖచ్చితంగా మేము రాసుకుంటాము, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి మేము ఉన్నది అని చెప్పారు. ఆయన మిగతా అన్ని వదిలిపెట్టి రెడ్ బుక్ మాత్రమే చూపిస్తున్నారు. రెడ్ బుక్ అంతరార్థం ఏంటో ఆయన తెలుసుకోమనండి ఫస్ట్. రెండోది, ఆయన ఈ రోజు సేవ్ డెమోక్రసీ ఏంటి 40 రోజులు కూడా కాకముందే రాష్ట్రంలో అరాచక పాలన అని చెప్పి మాట్లాడుతున్నారు. గత 4-5 సంవత్సరాల పాటు వీళ్ళు చేసింది ఏంటి? ప్రజావేదిక కూల్చడం ప్రజాస్వామ్యమా? టీడీపీ పార్టీ ఆఫీసును ధ్వంసం చేయడం ప్రజాస్వామ్యమా? లేకపోతే అమరావతి రైతుల్ని మహిళలు రోడ్ల మీదకి ఈడ్చి లాగి కొట్టడం, ఆడ మహిళలని కూడా చూడకుండా రక్తపాతాలు సృష్టించడం, చీరలు లాగించడం, ఇది ప్రజాస్వామ్యమా? కార్యకర్తలు టీడీపీ కార్యకర్తల వాళ్ళని నగి రోడ్డు మీద హత్య చేయించడం ప్రజాస్వామ్యమా? అసలు అన్నిటికీ మించి ఈయన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ అక్కడ ధర్నా చేసే బదులు ముందు వాళ్ళ చెల్లి ఆయన ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. వాళ్ళ సొంత బాబాయిని గొడ్డలు పొడితో చంపిన వ్యక్తికి ఆయన కోసం ధర్నా చేయలేదే ఆ రోజు, ఈ రోజు పోయి ధర్నా చేస్తున్నారని చెప్పి ఆయన చెల్లి అడుగుతున్నారు. ముందు ఆయన అక్కడ సమాధానం చెప్పమనండి, ఆ తర్వాత ఈ రాష్ట్రం గురించి ఆలోచిద్దురు. రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం ఏర్పడింది. రాష్ట్రాన్ని